గుమ్మడికాయ డెవిల్డ్ ఎగ్ కావాల్సిన పదార్థాలు ఉడికించిన కోడిగుడ్లు ఉడికించి పేస్ట్ చేసుకున్న గుమ్మడికాయ ఉప్పు మిరియాల పొడి మైనస్ గుమ్మడికాయ డెవిల్డ్ ఎగ్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో మంచి యమ్మీ రెసిపీ తీసుకొచ్చారు అసలు వర్షాకాలంలో చాలా బాగుంటుంది కదా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం న్యూట్రియంట్ ఫిల్డ్ ప్రోటీన్ ఫుడ్ కూడా సో ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుందేమో కదా ఈవినింగ్ స్నాక్ కానివ్వండి లేదంటే పిల్లలు ఎక్కువ మారం చేస్తూ ఉంటారు కదా ప్రోటీన్ తీసుకోకుండా వాళ్ళకి కూడా బెటర్ ఆప్షన్గా ఉంటుంది ఓకే సో ఏం చేస్తారు ఫస్ట్ సో ఫస్ట్ ఏంటంటే మనం గుమ్మడికాయ దాన్ని బాయిల్ చేసుకొని దాన్ని ప్యూరే చేసుకున్నాము సో మిక్సీలో ఇలా ప్యూరే చేసుకోవాలి ఓకే సో దాని తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట సో బాయిల్డ్ ఎగ్స్ మనం 2 హాఫ్స్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు సో మన ఫస్ట్ ప్రొసీజర్ అయిపోయింది అశ్విని నెక్స్ట్ మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాం సో దీంట్లో మనము గుమ్మడికాయ ప్యూరే ఏదైతే రెడీ చేసుకున్నామో అది వేసుకోవాలి ఫస్ట్గా హల్వా చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అంతా లేదు ఇది డిఫరెంట్ రెసిపీ కదా లేదంటే నెక్స్ట్ టైం గుమ్మడికాయ హల్వా కూడా తెస్తాను గుడ్ సో దీంట్లో మనము ఎగ్ యోక్స్ అన్నీ వేసేసుకోవాలి సో జనరల్గా డెవిల్డ్ ఎగ్స్ అంటే కనుక మనం ఓన్లీ ఈ యోక్ పార్ట్ మాత్రం తీసుకుంటాం కదా మీరు దీంతో పాటు గుమ్మడికాయ కూడా తీసుకున్నారు ఏంటి పర్టికులర్ రీజన్ కొంచెం డిఫరెంట్ డిష్ ఎందుకంటే మనకి ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీ బూస్టింగ్ న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా అవసరం సో ప్రోటీన్ కూడా చాలా అవసరం కాబట్టి మనం ఎగ్ సెలెక్ట్ చేసుకున్నాము అట్ ద సేమ్ టైం ఎగ్లో ఏంటంటే విటమిన్ సి అన్న న్యూట్రియంట్ అబ్సెంట్గా ఉంటుంది సో దాన్ని కవరప్ చేసుకోవడానికి మనం గుమ్మడికాయ యాడ్ చేసుకున్నాం గుమ్మడికాయలో మనకి విటమిన్ ఏ అట్ ద సేమ్ టైం విటమిన్ సి కూడా ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీ పెంచుతుంది ఓకే సో యమ్మీ రెసిపీ అన్నమాట దాంట్లోనే మంచి న్యూట్రిషియస్ రెసిపీ అండి దీంట్లో సో మనం ఎగ్ యోక్స్ యాడ్ చేసుకున్నాం అశ్విని నెక్స్ట్ దీంట్లో మయోనీస్ అనేది యాడ్ చేసుకోవాలి కాస్త సాల్ట్ ఆల్మోస్ట్ రెసిపీ ఫినిష్ అయిపోయి స్టేజ్కి వస్తుంది కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్ ఈ టైంలో మనకి మాన్సూన్ సీజన్లో వర్షాకాలంలో చాలామంది కొన్ని న్యూట్రిషియస్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా ఎటువంటి పర్టికులర్గా అవాయిడ్ చేయకుండా మనం తీసుకోవాలి మన బాడీకి వర్షాకాలం ఏంటంటే ముఖ్యంగా మనము గాడ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి గాడ్ వెజిటేబుల్ అంటే మనకి లైక్ కాకరకాయ కానివ్వండి బీరకాయ కానివ్వండి పొట్లకాయ కానివ్వండి ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అదే కాకుండా సీజనల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఈ సీజన్స్లో మనకి బెర్రీస్ కానివ్వండి చెర్రీస్ కానివ్వండి లేదంటే యాపిల్స్ అండ్ మనకి కాలా జామున్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలి దీని ద్వారా ఏంటంటే సీజనల్గా మనకి ఎలాంటి న్యూట్రియంట్స్ కావాలో మనకి ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ద్వారా వస్తుంది కాబట్టి మనకి డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఇమ్యూనిటీ బూస్టింగ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో కాలాజామున్ అంటే స్వీట్ అనుకున్నారు నేరేడుపల్లి నేను కాలాజామున్ అనగానే ఎలా అనుకున్నాను అంటే నా ఫేవరెట్ అనమాట కాలాజామున్ అనగానే ఒక స్వీట్ కూడా తినచ్చా అనుకున్నాను తర్వాత రియలైజ్ అయ్యాను హెల్దీ స్వీట్ డెఫినెట్లీ అలౌడ్ ఓకే మిరియాల పొడి వేసుకుంటున్నాము ఈ మిక్సర్ని బాగా కలుపుకోవాలి స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి ఓకే సో రెడీ అయిపోయింది అశ్విని మనము ఇప్పుడు ఈ ఫీలింగ్ని ఎగ్స్లో ఫిల్ చేసుకోవాలి ఓకే సో వర్షాకాలంలో మీరు అన్నిటికైనా చాలామందికి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది కదా ఎందుకు తగ్గుతుంది అండ్ అలాగే బూస్టప్ చేసుకోవడానికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏమి ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది తీసుకునే ఆహారం సో ఏమైపోతుందంటే వర్షాకాలంలో హ్యూమిడిటీ అనేది ఎక్కువైపోతుంది అంటే వెదర్ చేంజ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం కదా సో ఇలాంటి హ్యూమిడ్ సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి బ్యాక్టీరియా కానివ్వండి వైరస్ కానివ్వండి గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి బ్యాక్టీరియా చాలా స్ట్రాంగ్ అయిపోయి మన డిజీజ్ కెపాసిటీని తగ్గిస్తూ ఉంటుంది సో అలా డిజీజ్ కెపాసిటీ అనేది మనకి అంటే ఇమ్యూనిటీ అనేది కాస్త స్లో డౌన్ అవుతుంది సో అందుకనే మనము
వర్షాకాలం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ తినే ఫుడ్ని కూడా మనం ప్రాపర్గా వాష్ చేసి తీసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైతే ఆఫ్ చేసుకుంటామో దాన్ని కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మస్క్ మిలన్, వాటర్ మిలన్ కూడా వర్షాకాలం అవాయిడ్ చేస్తేనే మంచిది, ఎందుకంటే వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో. సో సాల్ట్ కూడా అవాయిడ్ చేయాలి మనం వర్షాకాలంలో, ఎంత తగ్గించి తీసుకుంటే అంత మంచిది. సో మనం ఫిల్ చేసుకున్నాం అశ్విని, ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సర్వ్ చేసుకునే ముందు మనం డ్రెస్సింగ్ కోసము పెప్పర్ అనేది కాస్త స్ప్రింకిల్ చేసుకుందాం. చేయండి. సో మిరియాల పొడి కాస్త ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్ పాస్ చేయరా. థ్యాంక్ యూ. సో మన గుమ్మడికాయ డెవిల్ లెగ్ రెడీ. ఓకే, టేస్ట్ చేసేస్తాను. బట్ టేస్ట్ చేసే ముందు నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. సో జనరల్గా మనకి మాన్సూన్ సీజన్లో చాలా రకాల ఫ్లూస్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి కదా, అన్నిటికీ మనం డిఫరెంట్గా డైట్ అనేది తీసుకోవాలంటారా? డెఫినెట్గా, ఎందుకంటే మనకి ఎలాంటి వైరస్ నుంచి ఆ ఫ్లూ అనేది వచ్చిందో ట్రేస్ అవుట్ చేయాలన్నమాట. సో దాన్ని బట్టి మనం డిఫరెంట్ డైట్స్ అనేవి కంపల్సరీగా చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటిగా మనము రెయినీ సీజన్లో స్పైసీ కూడా ఎక్కువ తీసుకోవద్దు. సూప్స్ అని లేదంటే ఏదన్నా తీసుకుంటూ ఉంటాం కదా, స్పైసీ కాకుండా మైల్డ్ స్పైసెస్ అనేవి యూజ్ చేయాలి. ఎందుకంటే స్పైసీగా తిన్నప్పుడు మెటబాలిజం అండ్ హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. ఓకే, సో చలికాలమే కదా ప్రాబ్లం ఏముంది? లేదు, మన ఇమ్యూనిటీ డ్యామేజ్ అనేది అవుతుంది కాబట్టి మనం స్పైసీ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేయాలి. ఓకే, మరి టెస్ట్ చేస్తాను. సో మాన్సూన్ సీజన్కి సంబంధించి మంచి స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేస్తారు గుమ్మడికాయ డెవిల్డ్ ఎగ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు విధానం ఒకసారి చూద్దాం. గుమ్మడికాయ డెవిల్డ్ ఎగ్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, ఉడికించి పేస్ట్ చేసుకున్న గుమ్మడికాయ, ఉప్పు, మిరియాల పొడి, మయోనీస్. గుమ్మడికాయ డెవిల్డ్ ఎగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్డుని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి పేస్ట్ చేసిన గుమ్మడికాయ అలానే కోడిగుడ్డు తొన వేసి మయోనీస్ వేసి తర్వాత ఉప్పు, మిరియాల పొడి అంతా కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పేస్ట్ ని హాఫ్ గా కట్ చేసుకున్న కోడిగుడ్డులో ఫిల్ చేసి పైన మిరియాల పొడి చల్లుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గుమ్మడికాయ డెవిల్డ్ ఎగ్ రెడీ.